శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఆరు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉంది కృతికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది ఆదివారం కృతికా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది ఆదివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఇది కార్యసిద్ధిని ఇస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట ఆరు లోపు ముఖ్యమైన పనులు చేసిన ప్రయాణాలు చేసినా ధూమ్రయోగం యోగం వల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు తీసుకొని నాలుగు మడతలు మడిచి దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్ళండి ఇంటికి వచ్చాక ఆ తవలపాకు ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ధన నష్టము కలగదు ఎలాంటి ఇబ్బందులు రావు మధ్యాహ్నం ఒకటి ఆరు నిమిషాల తర్వాత జర్నీ చేస్తే మాత్రం ధాత్రి యోగం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అయిన సూర్యుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు అంటే మీ బాస్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ల గురించి డిస్కస్ చేస్తే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి పొలిటికల్గా పదవుల కోసం ట్రై చేస్తే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి వ్యవసాయదారులు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలం అలాగే తండ్రి తరపు ఆస్తుల గురించి చర్చలు చేసి ఆస్తిపాస్తులు సొంతం చేసుకోవటానికి కూడా రవి బలం ఈరోజు చాలా అద్భుతంగా ఉంది అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి మానసిక అశాంతి తగ్గిపోతుంది స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి మానసిక ఉల్లాసం పెరుగుతుంది తల్లిగారికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆదివారానికి కృత్తికా నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన సూర్యుడి బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ల కోసం ట్రై చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంది ఈ కృత్తికా నక్షత్రం ఉన్న టైంలో హోమాలు చేయించుకోవచ్చు ఆపరేషన్లు చేయించుకోవచ్చు కోర్టు వ్యవహారాలు చేసుకోవచ్చు గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవడానికి కూడా కృత్తికా నక్షత్రం బాగా పనిచేస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది ఈ రోహిణీ నక్షత్రం ఉన్న టైంలో ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు అధికార పదవులు తీసుకోవచ్చు అంటే మీకు ఏదైనా పవర్ ఇస్తే ఆ పవర్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దాన్ని తీసుకోవటానికి రోహిణీ నక్షత్రం బాగా పనిచేస్తుంది గ్రహ దోషాలన్నీ తొలగిపోవటానికి దానాలు ఇచ్చుకోవచ్చు ఏ గ్రహ దోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యం రోహిణీ నక్షత్రం ఉన్న టైంలో దానం చేస్తే చాలా మంచిది అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు యాత్రలు చేయొచ్చు తీర్థయాత్రలకు వెళ్ళచ్చు దైవ దర్శనాలు చేసుకోవచ్చు బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ రోహిణీ నక్షత్రం ఉన్న టైంలో చేసుకుంటే చాలా మంచిది ఏవైనా గొడవలు అనుకోండి కాంప్రమైజ్ చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈజీగా కాంప్రమైజ్ చేసుకోవచ్చు కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ రోహిణీ నక్షత్రం ఉన్న టైంలో మధ్యాహ్నం ఒకటి ఆరు తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమ ఈ జపం విశేషంగా కార్యసిద్ధిని కలిగిస్తుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర బలం ఉంటుంది ఈ రవిహోర ఉన్న టైంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం ట్రై చేసుకోవచ్చు పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన డిస్కషన్స్ చేసుకోవచ్చు పొలిటికల్ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు న్యాయ సంబంధమైన వ్యవహారాలు లా రిలేటెడ్ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు సన్మానాలు చేయించుకోవచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవటానికి కూడా ఈ రవిహోర అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి జనఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి